రెండో దశలో వైసీపీ అధిష్టానం చేసిన మార్పులు బిజవాడ రాజకీయాల్లో కీలక పరిణామాలకు కారణమైంది. మార్పులో భాగంగా తన సీట్ను వెల్లంపల్లికి కేటాయించడంతో మల్లాది విష్ణు అసంతృప్తికి గురయ్యారు. ఇక తాను కోరుకున్న సీట్ ఇవ్వకపోవడంతో వెల్లంపల్లి కూడా అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడ సిటీలో ఉన్న రెండు సిట్టింగ్ సీట్లలో అభ్యర్థులను మారుస్తూ వైసీపీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పక్కన పెట్టి ఆ సీటును పశ్చిమ సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లికి కేటాయించింది పార్టీ అధిష్టానం. దీంతో విష్ణు అనుచరులు ఆందోళనకు దిగారు. నియోజకవర్గ పరిధిలో విష్ణువర్గం కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, ఇతర నేతలు సమావేశం నిర్వహించి విష్ణుకు టికెట్ ఇవ్వాలని, లేకుంటే రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. పశ్చిమ సీటు కోరుతున్న అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తాను అనుకున్న సీటు కాకుండా సెంట్రల్ సీట్ ఇవ్వడంతో డైలమాలో ఉన్నారని సమాచారం. అది కూడా తన స్నేహితులు విష్ణును పక్కన పెట్టి టికెట్ ఇవ్వడం వెల్లంపల్లికి ఇబ్బందిగా మారింది. సీఎంను కలిసి తనకు పశ్చిమ టికెట్ను తిరిగి కేటాయించాలని వెల్లంపల్లి కోరడానికి ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. ఇదే సమయంలో టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టిన విష్ణును కూడా వెల్లంపల్లి తన అనుచరులతో కలిశారు. విష్ణుతో 20 నిమిషాల పాటు సమావేశమైన వెల్లంపల్లి ఆయన్ని ఓదార్చి తాను పోటీ చేస్తే సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భేటీ తర్వాత వెల్లంపల్లికి సహకరించేది లేదని ఖరాఖండిగా చెప్పేశారు విష్ణు అనుచరులు. టికెట్ లేకపోతే ఖాళీగా ఉందామే తప్ప వేరే వారికి పనిచేయమని తేల్చి చెప్పారు. అయితే విజయవాడ సెంట్రల్ సీట్ మళ్లీ తనకే వస్తుందనే నమ్మకం ఉందన్నారు విష్ణు. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని తన అనుచరులకు చెప్పారు. అప్పటి వరకు ఎవరూ రోడ్లెక్కి ఆందోళనలు చేయవద్దని, 2 రోజుల తర్వాత మళ్లీ చర్చించి కార్యాచరణ సిద్ధం చేద్దామని సూచించారు.